మెదక్లో కారు బీభత్సవం సృష్టించింది. మెదక్ పట్టణ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఉదయాన్నే వారు విధులకు హాజరవుతుండగా మున్సిపల్ కార్యాలయం ముందు హైదరాబాద్ వెళుతున్న TS-35F9766 ఆల్టో కారు అతివేగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టడంతో దాయర వీధికి చెందిన నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందగా యాదమ్మ అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చనిపోవడంతో మున్సిపల్ సిబ్బంది మరియు కార్మికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలంలో గుమికూడారు. విషయం తెలుసుకున్న మెదక్ డిఎస్పీ సైదులు, మెదక్ పట్టణ సిఐ మధు, మెదక్ రూరల్ సిఐ విజయ్ చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను మున్సిపల్ కార్మికులు కోరడం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని కారణం మీద పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ డిఎస్పీ సైదులు తెలిపారు. ఈరోజు ఉదయం అందాజు 5 గంటల ప్రాంతంలో యథావిధిగా మున్సిపల్ కార్మికులు ఎవరైతే వారి యొక్క ఆఫీస్కు వస్తారో ఆఫీస్కు వస్తున్న తరుణంలో ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద 3 మున్సిపాల్ ఉమెన్స్ ఆడవారు, అదేవిధంగా ఇద్దరు పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నటువంటి 5 మంది కూడా వస్తున్న సమయంలో బ్యాక్ సైడ్ నుండి ఆటో కార్ నెంబర్ TS-35F9766 ఆల్టో కార్ డ్రైవరు దాంట్లో ప్యాసింజర్ తీసుకొని అతివేగంగా విజయార్థానికి వచ్చి బ్యాక్ సైడ్ నుండి హిట్ చేయడం వల్ల యాదమ్మ నర్సమ్మ అనే ఆవిడ అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగతా 4 హాస్పిటల్కి మెదకు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తరుణంలో చికిత్స పొందుతూ యాదమ్మ అనే చనిపోయింది. రిమైనింగ్ 3 కూడా ఇంజ్యూరీస్ అయినాయి. వారిని కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం మున్సిపల్ కమిషనర్ గారు ఒక అమ్మని హైదరాబాద్ తరలించడం జరిగింది. రిమైనింగ్ ఇద్దరు అండర్ ట్రీట్మెంట్ కూడా మాకు కష్టంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మాకు కన్ఫర్మ్ లేదని తర్వాత క్రైమ్ వెహికల్ డెడ్ బాడీ అన్ని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పొద్దున మార్నింగ్ 4:55 ఆ ప్రాంతంలో, అంటే పొద్దున 5 గంటలకి మెదక్ మున్సిపాలిటీకి శానిటేషన్ వర్కర్స్ అటెండెన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. వచ్చే ప్రాంతంలో ఆఫీస్ బయట పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ నుంచి వచ్చేటప్పుడు శానిటేషన్ వర్కర్స్ని ఒక ఆల్టో కార్ వచ్చేసి గుద్దేసింది. 5 గుద్దింది యాక్చువల్లీ. అందులో 3 వచ్చి శానిటేషన్ వర్కర్స్, ఒకరేమో పి నర్సమ్మ, ఒకరు ఎస్ యాదమ్మ, ఇంకొకరు ఎం విజయమ్మ. ఇందులో పి నర్సమ్మ అప్పుడు యాక్సిడెంట్ జరిగిన వెంటనే చనిపోవడం జరిగింది స్పాట్లోనే. అంత ఎస్ యాదమ్మ అనే ఆమె హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఎక్స్పైర్ అయ్యింది. ఇంకొక ఎం విజయమ్మ అనే ఆమెకి ఇంజరీస్ జరిగినాయి, తలకి ఇంజరీస్ జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వాళ్ళ ఫౌండేషన్ వర్కర్స్ వయసు వచ్చేసి 50 కంటే ఎక్కువ ఉంటుంది.